ప్రతిపక్ష నాయకులు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పంట పొలాల సందర్శనకని బయలుదేరినారు. సంతోషం శాసనసభ సమావేశాల చర్చకు రాకపోయినా ప్రతిపక్ష నాయకుడిననే బాధ్యతతోటి ఈరోజు పంట పొలాలు తిరుగుతున్నటువంటి మీకు తప్పకుండా మా ప్రభుత్వం తరఫున ఎక్కడైనా పంట పొలాల ఇబ్బంది ఉంటే చూపెట్టమని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా నేను మీరు పంట పొలాలు తిరిగే కంటే ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రకృతి వైపరీత్యం అంటే గతంలో మీరున్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడే వర్షాభావం తక్కువ ఉండడం కారణంగా ఇలా భూగర్భ జలాలు అంటికి కట్టి దాని తదుపరి ఏర్పడిన పరిణామాల వల్లనే ఈరోజు అక్కడో ఇక్కడో రైతుకు నష్టం జరిగిందంటే ఇదే కారణం. ప్రాజెక్టులో నీళ్ల నిల్వ, దాని మేనేజ్మెంట్కి సంబంధించి మీరెప్పుడు ఎక్కడ చర్చకు రమ్మంటే కూడా మన ప్రభుత్వం చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నది. మీరు అధికారంలో దిగినాడున్నటువంటి ప్రాజెక్టుల వారీగా నీటి లభ్యత, నీటి యొక్క నిల్వలు, ఈరోజు మేము దాన్ని ఏ విధంగా తాగునీటి అవసరాలకు వాడినమో స్పష్టంగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం, చర్చ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కరువు కాంగ్రెస్ తోడు చెప్పింది అని అంటే నాకు అర్థం కాదు. మీరు అనుభవజ్ఞులు, అనేక రకాల ప్రజాప్రాతినిధ్యం వహించినారు. ప్రకృతికి టీఆర్ఎస్ కాంగ్రెస్ కారణం కాదు, ఇలా మీరు కూడా కారణం ఉండలేదు. కానీ ప్రకృతి వాగ్రత జరిగినాడు. రాజకీయంగా మీరు ఒకవేళ భారతీయ జనతా పార్టీతో స్నేహపూర్వకంగా లేరన్నట్టయితే, తెలంగాణ ప్రయోజనాలు, తెలంగాణ రైతులు నిజంగా కాపాడాలని మీ ఆలోచన ఉన్నట్టయితే మేము కాంగ్రెస్ పార్టీగా కేంద్రం మీద ఒత్తిడి తేవడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేస్తా ఉన్నాం. దయచేసి రండి. ఇది ఒక ప్రకృతి వైపరీత్యం. ఉత్తర భారతంలో ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు రైతాంగానికి అనేక రకాలుగా ఆదుకున్నటువంటి ఉదాహరణలు ఉన్నాయి. ఈరోజు తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిణామాల్లో నీటి లభ్యతకు సంబంధించి కావచ్చు, భూగర్భ జలాలు పడిపోయినటువంటి అంశం కావచ్చు, వీటన్నిటికీ సంబంధించిన విషయం లోపల కేంద్రం మీద ఒత్తిడి తేవడానికి మీరు రావాల్సిందిగా కోరుతా ఉన్నా. మీ తెలుసు, కరిమేళ తిరిగే సందర్భంగా భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడు ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నాడు. రైతుల దగ్గర ముసలిక్క నీరు కాస్త దీక్ష చేస్తా ఉన్నాడు, ఆయనకు కూడా చెప్తా ఉన్నాం రండి. ఈ దీక్ష అనేది గల్లీలో కాదు, ఢిల్లీలో మోడీ దగ్గర చేయాలి. మోడీ తెలంగాణ విభజన హామీలు అమలు చేయలే, తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవడానికి ప్రయత్నం జరగలే, తెలంగాణకు జాతీయ ప్రాజెక్ట్ ఇయ్యలే, మీరు ఎన్నడూ కూడా అడగలే, మీరు దానికి అడిగేటువంటి ధైర్యం కూడా లేదు. ఇవాళ నిజంగానే ప్రకృతి వైపరీత్యానికి మీరు సంబంధించి రైతుకు నష్టం జరిగిందని ఊహిస్తే, భావిస్తే తప్పకుండా కాంగ్రెస్ పార్టీతో రాష్ట్ర ప్రయోజనాలు, తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా నరేంద్ర మోడీ గారి దగ్గర అడుగుదాం, ముందు రిప్రజెంట్ చేద్దాం. మాకు కేంద్రంతో కొట్లాడే ఆలోచన లేదు, మాకు ఎటువంటి పేషిజం లేదు. ఈరోజు కేంద్రం నుంచి పూర్తి రకంగా సహకారం తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మధ్యవర్తిగా మీరు అధికారం ఉన్న పార్టీ పార్లమెంట్ సభ్యులుగా మీరు కానీ, మంత్రి కిషన్ రెడ్డి గారు కానీ, మిగతా ఇక్కడ నాయకులు చెప్పుకునే బీజేపీ వాళ్ళంతా కూడా వచ్చి ఇవాళ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా గౌరవ మాజీ మంత్రి సిరిసిల్ల శాసనసభ్యుడు కేటీఆర్ గారు అంటా ఉన్నారు, నేతన్నల మీద కాంగ్రెస్కి ఎందుకు ఇంత కక్ష? 3 నెలల్లో మేము ఏం కక్ష చేసాం కేటీఆర్ గారు? మీరు కదా గతంలో బతుకమ్మ చీరలో పెండింగ్ పైసలు ఇవ్వకపోతే వాళ్ళు ఇబ్బంది పడుతున్నది, మీరు చేసినటువంటి పాపమే కదా. మేము ఇవాళ వాళ్ళకి 24 గంటలు బై 7 వారం రోజులు ఉపాధి ఉండే విధంగా టెస్కోను పటిష్టవంతం చేస్తూ రాష్ట్రంలో అవసరం ఉన్నటువంటి ప్రతి బట్ట నేతన్నల దగ్గర కొనుగోలు చేయాలని నిర్ణయం మేము తీసుకున్నాం కదా. నేతన్నలు విజ్ఞప్తి చేస్తున్న రాజకీయ చక్కెర పడకండి. కాంగ్రెస్ పార్టీ మీకు ప్రతి రకంగా ఆదుకోవడానికి సిద్ధంగా ఉంది. మీ పేమెంట్ మొత్తంగా పూర్తిగా పేమెంట్ పాత బకాయిలు ఉన్నప్పటికీ కూడా మా ప్రభుత్వం బాధ్యతగా మీకు పేమెంట్ మేము చేస్తాం. ఈరోజు చీరలు లేనంత మాత్రాన గతంలో మీరు కష్టపడి బతకలేదా? బతుకమ్మ చీరల పేరు మీద కొంతమంది వ్యక్తులకు, లబ్ధిదారులకు మాత్రం, బినామీలకు మాత్రం లాభం జరిగింది అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి ఈ పరిస్థితుల్లో. అంతకంటే ఎక్కువగా కార్మికునికి, అదేవిధంగా యజమానికి, అందరికీ కూడా చేతి నిండా పని ఉండే విధంగా వస్త్ర ప్రపంచాన్ని, వస్త్ర రంగాన్ని, వస్త్ర ఇండస్ట్రీని కాపాడే బాధ్యత మాది. అందుకే అనవసరమైన రాజకీయ చక్కెర పడకండి. కేటీఆర్ గారు, మీరు కూడా మీ మీద 3 నెలల్లోనూ మొత్తం వస్త్ర ప్రపంచాన్ని, మొత్తం వస్త్ర పరిశ్రమను ముంచేసినట్టుగా మాట్లాడితే మీకు తగదు. మీకేమైనా బాధ్యత గల సలహాలు ఇవ్వదలుచుకుంటే, వస్త్ర మీ దగ్గర ఉన్న కాన్సెన్సీలో ఉన్న ఇండస్ట్రీని కాపాడదలుచుకుంటే ఆ జిల్లా మంత్రిగా నేను పూర్తిగా సహకరించాలని సిద్ధంగా ఉన్నా. వస్త్ర ఇండస్ట్రీకి సంబంధించి సిరిసిల్లలో నేతన్నలు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, గీతన్న నేతన్న వేరు కాదు, మీకు సంబంధించి అండగా ఒక ఉక్కు కవచంలాగా నిల్చునేటువంటి బాధ్యత నాది. మీ కష్టం నా కష్టంగా భావిస్తూ మీకు సపోర్ట్గా ఉంటా. దయచేసి రాజకీయ చక్కెర పడద్దని సందర్భంగా కోరుతాను.